వేదిక మీద ఉన్న పెద్దలకు గేట్ మీటింగ్ కు వచ్చిన కార్మిక సోదరులకు హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులారా మిత్రులారా ఈ రోజు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరే ప్రత్యక్ష భాగస్వాములు తెలంగాణ సాధనలో ఆ రోజు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ రోజు తెలంగాణ గాంధీ అని చెప్పుకునేటైన పార్లమెంటులో వీరోచితంగా పోరాడతా అని చెప్పి మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని మోసం చేసి ఎంపీగా ఎన్నికై ఢిల్లీలో తన బంగళాలో పండుకొని నిద్రపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తెలంగాణ వెనక్కి పోయినప్పుడు నడుము బిగించింది తెలంగాణ సాధించింది సింగరేణి గణకార్మికులు అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు మీకందరికీ తెలుసు ఆనాడు రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైనప్పుడు జానారెడ్డి గారి ఇంట్లో తెలంగాణ సాధించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించాలి అని చంద్రశేఖర్ రావు గారు వచ్చి వారిని శరణు చొచ్చితే జేసి ఏర్పాటు చేయడం జరిగింది దాని చైర్మన్ గా కోదన్ రామ్ గారిని మనమందరం పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాతనే తెలంగాణ సమాజమంతా కార్మిక సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి బీజేపీ వరకు జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులు సింగరేణి కార్మికులు అందరూ ఏకమై తెలంగాణ నిదానాన్ని దేశానికి వినిపించిండ్రు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిండ్రు తెలంగాణ సాధించిండ్రు దేశమంతా పండుగ చేసుకుంటున్నప్పుడు దసరా సకల జనుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తిని ఆపేసి దేశాన్ని మొత్తం స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రంలో ముందు భాగాన నిలబడ్డ మీ శ్రమను మీ త్యాగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది మీరు చేసిన త్యాగాలను మీకే మేము త్యాగం చేసిన వాళ్ళేదా అన్నంత అనుమానం కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది మిత్రులారా ఆ రోజు సకల జనుల సమ్మెలో మీరు పాల్గొనకపోయి ఉంటుంటే మీరు బొగ్గు ఉత్పత్తి ఆపేయకపోయి ఉండుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం కళ్ళారా చూసి ఉండేవాళ్ళమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ ప్రాంత ఎమ్మెల్యే టిఆర్ఎస్ మీ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు టిఆర్ఎస్ కాదు కేసీఆర్ కుటుంబం ఇవాళ నిర్ణయాలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి తెలంగాణ బొగ్గు కని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్న కవిత గారు మాట్లాడితే ఇంకా అర్థమే ఉంది మీ సమస్యలను పరిష్కరించడానికి అంటే కార్మికుల సైడ్ వాళ్ళే ఉంటారు ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబమే ఉంటుంది వీళ్ళు అడిగినట్టు చేస్తారు వాళ్ళు కొట్టినట్టు చేస్తారు చివరికి వస్తే నట్టేట కార్మికులను ముంచే ప్రణాళికను కార్యక్రమాన్ని ఈరోజు కేసీఆర్ కుటుంబం ముందుకు తీసుకెళ్తుంది మీరేమైనా ఆకాశంలో ఉన్న చందమామని అడిగినరా లేకపోతే సాధించలేనిది ఏదైనా అడిగినరా ఏదైనా సముద్రాన్ని సింగరేణికో భూపాలపల్లికో తీసుకురమ్మని అడిగినరా ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న మీ హక్కులను మీరు అడిగిరు మీరు కొత్త అడగలే అసాధ్యమైన గొంతమ్మ కోరికలు అడగలే ఈరోజు సింగరేణి దివాలా తీయడానికి కారణం జెన్కో మీకు వేల కోట్ల రూపాయలు బాకీ పడడం కాదా ఆ జెన్కో నుంచి కేసీఆర్ ఉచిత విద్యుత్ పేరు మీద విద్యుత్ కొనుగోలు చేసి పైసా ప్రభుత్వం కట్టకపోవడం వల్ల జెన్కో ట్రాన్స్కోలు దివాలా తీసినాయి జెన్కో ట్రాన్స్కో దివాలా తీయడం వల్ల మీ దగ్గర కొన్న బొగ్గుకు చెల్లించలేదు దాంతో మీరు దివాలా తీసిండ్రు ఒక్క అధికారిని ఎనిమిదేళ్ల నుంచి కొనసాగిస్తారు సీఎండిగా అసలు ఐఏఎస్ అధికారులు సమర్థులు లేరా ఒకే ఒక్క అధికారిని పెట్టి ఇవాళ సింగరేణి సంస్థను దివాలా తీసి ఇందులో ఉన్న బొక్కల్ని బయట పడకుండా
కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇయాల కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ఇయాల గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాడు అంటూ, ఇయాల గనులను ప్రైవేట్ పరం చేసే బిల్ ఎప్పుడు వచ్చింది? 2015 నాడు వచ్చింది. 2017 నాడు ఎవరు పార్లమెంటులో సభ్యులు? కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఆ బిల్లును ఆమోదించిన మాట వాస్తవం కాదా? ఆయల్ల 14-15 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఆ బిల్లుకు ఓటేసిన మాట నిజం కాదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 మెజారిటీ మైండ్లు టెండర్లు పిలిస్తే నువ్వు వేయలేదు, ఎవరు నేని అన్నావు. చివరికి అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీకి వాళ్ళ లిక్కర్ దోస్తుకు ఇవాళ బొగ్గుగానే ఇచ్చిన మాట నిజం కాదా? తాడిచేర్ల ప్రైవేటు చేసింది నిజం కాదా? అందులో కేసీఆర్ కుటుంబానికి వాటాలు లేవా? ఇవాళ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీకు అద్భుతమైన బంగారం అంటే బంగారం ఇట్లా కదిలిస్తే బంగారం దొరికే ఒడిశాలో నైనీ కోల్ మైన్ ఉన్నది. ఇవాళ నైనీ కోల్ మైన్ అదానీలకు కట్టబెట్టాలని కుట్ర చేసింది ప్రతిమా శ్రీనివాస్. ఇవ్వాలని కేసీఆర్ ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? నేను మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రిని కలిసినాం, హోంమంత్రిని కలిసినాం, మైనింగ్ మినిస్టర్ ను ప్రహ్లాద్ జోషిని కలిసినాం. అందరిని కలిసి పట్టుబట్టి ఇవాళ దోపిడీ జరుగుతుంది, దోపిడీ ఆపాలి అని చెప్పి ఒడిశాలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వ మైన్ ను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకున్నది మేము కాదా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరు కార్మికుల డిక్లరేషన్ అడుగుతున్నారు, ఇవాళ మీరు కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అడుగుతున్నారు, మీరు పేరు మార్పిడి గురించి అడుగుతున్నారు, ఇవాళ వారసత్వ ఉద్యోగాల గురించి అడుగుతున్నారు, డాక్టర్ల సర్టిఫికెట్ ఇవ్వాలంటే 5 లక్షలు 6 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది ఫిట్నెస్ సర్టిఫికెట్ మీద. వీటన్నిటికీ కారణం, ఈ సమస్యలకు పరిష్కారం ఒకే ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీ భవిష్యత్తును మార్చుకునే అధికారం హక్కు ఇవాళ మీ చేతిలోకి వచ్చింది. ఎవడైనా ఇవాళ సింగరేణి గేటు దగ్గరికి రావాల్సిందే. కార్మికుల కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. మీరు మొక్కిండాను, కడుపుల తలకాయ పెట్టిండాను, మళ్ళీ క్షమిస్తురా. ఈ 10 ఏళ్ల నుంచి మీరు పడుతున్న గోస మళ్ళీ మార్పు జరగదు. అందుకే ఇవాళ మీదేదైతే మెడికల్ రీఎంబర్స్మెంట్ గురించి 8 లక్షలు ఉంది, 25 లక్షలు చేయాలని. అదేం పెద్ద కోరిక కాదు. ఇవాళ వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ పెంచాలి అని అంటే మీ సంస్థ లాభాలలో ఉండాలి. మీ సంస్థ లాభాలలో ఉండాలి అంటే సరైన యాజమాన్యం ఉండాలి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలి. 16 కాన్స్టిట్యూన్సీలు ఇవాళ మీరు నిర్ణయిస్తారు, 15-16 అసెంబ్లీలు మీరు అనుకుంటే గెలిపిస్తారు. ఈ 15-16 అసెంబ్లీలు 3 పార్లమెంట్లు సింగరేణి కార్మికులు అనుకోని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 100కి 100% కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వ్యవస్థను బాగుపరిచే విధానం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు శ్రీధర్ బాబు గారు మీకు తెలుసు, ఈ సంస్థ, ఈ సమస్యలు, ఈ కార్మికుల కష్టాలు సంపూర్ణంగా అవగాహన ఉన్నవాడు. రే ప్రభుత్వంలో ఏ నిర్ణయం చేయాలన్నా సంతకం పెట్టగలిగిన శక్తి మీరు ఆయనకి ఇవ్వండి. తప్పకుండా మీ సమస్యల్ని పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు ప్రభుత్వంలో నిర్ణయాలు జరుగుతాయి. ఇక నా మిత్రుడు గండ్ర సత్యనారాయణరావు గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు 2009లో ఆయనకు అన్యాయం జరిగింది, 2014లో ఆయనకు అన్యాయం జరిగింది, 2018లో ఆయనకు అన్యాయం జరిగింది. నిలబడ్డ తక్కువ ఓట్లతోని ఓడిపోయినా ఈ 20 ఏళ్ళు ఎన్నడూ మిమ్మల్ని వదులుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీ బిడ్డగా మీ మధ్యలో ఉన్నాడు. ఓడిపోతే ఎంతో దుఃఖం ఉన్నా కుంగిపోలేదు, మళ్ళీ తెల్లారి నుంచి మీకోసమే పనిచేసిండు, మీకోసమే కష్టపడ్డాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు మొదటి విడతలోనే వారి పేరు పొందుపరిచిండ్రు. మిత్రులారా, పెద్ద శ్రీధర్ బాబు గారు నాకు చెప్పిండు, భూపాలపల్లి మనం గెలవాలంటే మీరు మొదటి లిస్టులో గండ్ర సత్యనారాయణరావు పేరు పెట్టండి, అందరూ అండగా నిలబడతారని చెప్పారు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రతి సీటును మనం గెలిపించుకోవాలి, వారిని బలోపేతం చెయ్యాలి. ఆ పక్కన మంతంలో వారిని 50,000 ఓట్లతో గెలిపించాలి. ఈడ సత్యన్నను అద్భుతమైన మెజార్టీతో మీరు గెలిపించాలి.
ఇయాల ఒక్కటే మాట నేను మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా, మీ ఎన్నికలు ఎన్రోల్ అయిన వాయిదా ఏమిటి? ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు కేసీఆర్? ఓపెన్ కాస్ట్ మైనింగ్ లను ఆపినుంటే ఎన్నికలు చేయకపోతుండేనా? జెన్కో నుంచి మీకు డబ్బులు ఇచ్చుంటే ఎన్నికలలో పోటీకి వస్తుండే కదా? మీ కార్మికులకు సరైన కారుణ్య నియామకాలు చేసి ఉంటే మీ పోటీ పరీక్షలలో సింగరేణి పరీక్ష పత్రాలు అమ్ముకోకపోయినుంటే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వచ్చుండేవాడు కదా? మొండెత్తులాగా ముడ్డేటం పెట్టింది ప్రభుత్వం తప్ప మీ ఎన్నికలు నిర్వహించలేదు. మీ హక్కు ఎన్నికలు, మీ ఓటు ద్వారా మిమ్మల్ని మీరు ఎవరిని ఎన్నుకోవాలో మీరు నిర్ణయించుకునే దాన్ని ఇవాళ చంద్రశేఖరరావు అడ్డం పెట్టిండు, వాయిదాలు వేస్తున్నాడు. నా తెలిసి మా జనకప్రసాద్ గారు చెప్తున్నాడు డిసెంబర్ 27 నాడు ఎన్నికలని. డిసెంబర్ 27 నాడు ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి మిత్రులారా. డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. నవంబర్ 30 నాడు మీ అధికారాన్ని మీ హక్కును వినియోగించుకోబోతున్నారు మిత్రులారా. నవంబర్ 30 నాడు ప్రతి కార్మికుడు, కార్మికుల కుటుంబాలు, కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులను ఈ రోజు నుంచే మాట్లాడండి. 50,000 మంది కార్మికులు ఈ ప్రాంతంలో సింగరేణి మీద ఆధారపడ్డారు. అంటే 50,000 కుటుంబాలు, కుటుంబానికి 5 ఓట్లు 10 ఓట్లు వేసుకున్నా కూడా ఎన్ని అయితే మీరు లెక్కేయండి. మీ శక్తి మీకు తెలవడం లేదు. హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదన్నట్టు మా సింగరేణి కార్మికుల యొక్క బలం మా సింగరేణి కార్మికులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బలాన్ని ఈరోజు ప్రదర్శించాలి, బల ప్రదర్శన చెయ్యాలి. అందుకే మిత్రులారా 15 లోపుకే పట్టిండ్రు ముఖ్యమంత్రిని, ఆయన్నే చేసిండ్రు మంత్రులైన కొడుకుని, ఆయన అల్లుని చేసిండ్రు బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ ఆయన చేసిండు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా మీరు చేసిండ్రు, వినోద్ రావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసిండ్రు,